మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా పడింది. ఆయన్ను రేపు ఉదయం 10:30 విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు సీబీఐ అదనపు ఎస్పీ వాట్సాప్ లో అవినాష్ కు సీఆర్పీఎఫ్ పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. దీంతో సీబీఐ కార్యాలయం నుంచి మధ్యలోనే అవినాష్ వెనుదిరిగారు. మరోవైపు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు సాయంత్రం 4 గంటల తర్వాత అవినాష్ రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రేపు మధ్యాహ్నం లోపు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా పడింది. ఆయన్ను రేపు ఉదయం 10:30 విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు సీబీఐ అదనపు ఎస్పీ వాట్సాప్ లో అవినాష్ కు సీఆర్పీసీ 160 కింద నోటీసులు పంపారు. దీంతో సీబీఐ కార్యాలయం నుంచి మధ్యలోనే అవినాష్ వెనుదిరిగారు. మరోవైపు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు సాయంత్రం 4 గంటల తర్వాత అవినాష్ రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రేపు మధ్యాహ్నం లోపు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నేతాజీ ఫోన్ లైన్ అందిస్తారు. నేతాజీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడిపి ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ అన్నది రేపటికి వాయిదా పడింది. ఆయనను రేపు ఉదయం 10:30 విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఆదేశించారు. దానికి సంబంధించి సీఆర్పీసీ 160 కింద నోటీసులు పంపారు. ఇవి కూడా వాట్సాప్ లో పంపారు. ఎవరైతే అదనపు ఎస్పీ సీబీఐకి సంబంధించి ఉన్నారో ఆయన అవినాష్ కి వాట్సాప్ ద్వారా సీఆర్పీసీ 160 కింద నోటీసులు పంపారు. అంటే రేపు ఉదయం 10:30 ఆయన సీబీఐ విచారణకు రావాల్సి ఉంటుంది. అలానే ఈ రోజు ఆయన మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా సీబీఐ ఆదేశించినప్పటికీ ఆయన ఇటు హైకోర్టు ని ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఆయన దాఖలు చేశారు. దాని మీద ఈ రోజు అయితే విచారణ జరగలేదు. రేపు విచారణ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన కూడా హైకోర్టులో విచారణ అన్నది రేపటికి వాయిదా పడింది. రేపు సాయంత్రం 4 గంటల తర్వాతే విచారణ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అవినాష్ రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో అది రేపు మధ్యాహ్నం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆయన ముందు నుంచి ఒకటే కోరుతున్నారు, ఈ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి తన ప్రమేయం ఏమాత్రం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. రిమాండ్ రిపోర్ట్ లో కూడా అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అటు సీబీఐ కూడా దూకుడు పెంచిందనే చెప్పాలి. ముందస్తు బెయిల్ పిటిషన్ ఎవరైతే అవినాష్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేశారో ఇంప్లూడ్ పిటిషన్ ని సునీతారెడ్డి దాఖలు చేశారు. ఆమె తన వాదనలు కూడా వినాలంటూ ఆ పిటిషన్ ఏదైతే ఉందో ఆ ఇంప్లూడ్ పిటిషన్ లో ఆవిడ కూడా పేర్కొన్నారు. కాకపోతే దానికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామన్నారు. ఆ తర్వాత రేపటికైతే ఇది వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే రేపు ముందస్తు బెయిల్కి సంబంధించి ఎలాంటి తీర్పును హైకోర్టు ఇవ్వబోతుంది అన్న దాని మీద అయితే ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఏదేమైనా కూడా ఈ కేసులో ఈ నెలాఖరుకు ఏదో ఒకటి తేల్చాలని సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సిబిఐ వీలైనంత త్వరగా దీనికి ఫుట్స్టాప్ పెట్టాలన్న ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ హత్యకు సంబంధించి ఎవరి పాత్ర ఎంత ఉంది ఏంటన్నది ఇగ్గు తేల్చే పనిలో సిబిఐ అధికారులు ఉన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసినప్పటికీ ఒకవేళ అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు
ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందా హైకోర్టు, లేదంటే ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది ప్రశ్న అయితే సస్పెన్షన్ గా మారింది. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.